నమస్కారం. డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వరల్డ్ బర్డ్స్ డిఫెక్ట్స్ డే. అసలు ఈ జన్యుపరమైన సమస్యలు లేదా వ్యాధులు ఎందుకు వస్తాయి? ప్రపంచవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా సంవత్సరానికి ఎంతమంది పిల్లలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు? జన్యుపరమైన సమస్యలతో పుట్టడానికి కారణాలు ఏమిటి? ఎంత త్వరగా నిర్ధారణ చేస్తే పరిష్కరించడానికి అవకాశం ఉందో తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ హిమబిందు సింగ్ గారు. హలో డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వరల్డ్ బర్త్స్ డిఫెక్ట్స్ డే. ఈ వరల్డ్ బర్త్ డిఫెక్ట్స్ డేని ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు? ఈ సంవత్సరం అంతా ఈ వరల్డ్ బర్త్ డిఫెక్ట్స్ డే యొక్క థీమ్ ఏంటి డాక్టర్ గారు? ఈ వరల్డ్ బర్త్ డిఫెక్ట్స్ డే అండి 2015-16 నుంచి స్టార్ట్ అయిందండి సెలబ్రేట్ చేయడం. అసలు సెలబ్రేషన్ కాదు ఇది, యాక్చువల్లీ దిస్ ఇస్ అ డే అందరూ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మనం కూర్చొని దీనికి ఎందుకు ఇంత బర్త్ డిఫెక్ట్స్ అవుతున్నాయి అనాలిసిస్ చేసి ఏమైనా ప్రివెంటివ్ స్టెప్స్ అంటే రాకుండా ఏమైనా స్టెప్స్ తీసుకోవడానికి డిస్కషన్ చేయడానికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు చేయమని ఒక అంటే రిక్వెస్ట్ పెట్టారు. ఆల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ టు సెలబ్రేట్. సో ఈ 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది అండ్ ఈసారి థీమ్ ఏంటంటే ఆల్ బర్త్ డిఫెక్ట్స్ వన్ వాయిస్. అంటే ఆల్ బర్త్ డిఫెక్ట్స్ అంటే ఇయరింగ్ కానీ ఐ కానీ ఇంకా విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ లోపల ఉన్న డిఫెక్ట్స్, బయట కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించవు. సో అన్ని బర్త్ డిఫెక్ట్స్కి ఒకటే వాయిస్ అంటే ఆల్ ఆర్గనైజ్. ఇప్పుడు ఏమంటారు స్పెషలిస్ట్ ఉంటారు గైనకాలజిస్టులు కానీ పీడియాట్రిషియన్స్ కానీ న్యూరోటాలజిస్ట్ ఇయరింగ్ స్పెషలిస్టులు అందరూ కలిపి ఒకే వాయిస్లో ఈ ఆల్ బర్త్ డిఫెక్ట్స్ గురించి డిస్కషన్ ప్లస్ ప్రివెన్షన్ స్ట్రాటజీ ఫామ్ చేయడానికి ఇది ఒక థీమ్ ఈసారి కేటాయించారు. ఓకే డాక్టర్ గారు, ప్రపంచవ్యాప్తంగా పుట్టుకతో వచ్చే లోపాలు జనాలు ఎలా ఉన్నాయి, అలాగే మన దేశంలో ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఈ బర్త్ డిఫెక్ట్స్ డేటా అండి ఇప్పుడు మన ఇండియా చూస్తే ఈ మధ్యనే రిపోర్టింగ్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ అంటే ఒక రిజిస్ట్రీ ఫామ్ చేసి ఇవన్నీ మనం 3-4 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. బట్ యాక్చువల్ గ్లోబల్గా చూస్తే ఆ బర్త్ డిఫెక్ట్స్ ప్రివలెన్స్ ఇప్పుడు 1 in 10,000 అట్లా ఉంది. అండ్ మన దగ్గర ఇండియాలో కూడా రిపోర్టింగ్ ఆఫ్ డేటా కరెక్ట్గా ఉంటే ఇంకా మనకి యాక్చువల్గా మనం రియల్ ఫిగర్స్ తెలుస్తుంది. బట్ వాట్ ఎవర్ వి ఆర్ రిపోర్టింగ్స్ ఫర్ నిలోఫర్ హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ ది సెంటర్స్ మట మన కంట్రీలో కూడా. నిలోఫర్ హాస్పిటల్ మన నేను ఎక్కడ పనిచేస్తున్నాను అక్కడ ఐఎమ్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూనిటాలజీ దేర్ అండ్ వీఆర్ రిపోర్టింగ్ సిన్స్ 2015-16. అంటే మాకు ఇన్బోర్న్ లైవ్ బర్త్స్లో మా ప్రివలెన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు 70.1% వరకు వచ్చిందండి ఆఫ్ బర్త్స్. సో దిస్ ఈస్ ది బర్డన్. అంటే ఈవెన్ 1% అనుకున్నా చిన్నది కాదు, మన బర్త్ ప్రొఫైలే చాలా ఉంది. మనకి బర్త్స్ ఇన్ ఇండియా చాలా వరకు చాలా మాస్ అంటే నంబర్స్ ఆఫ్ బర్త్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బర్త్ ఎఫెక్ట్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి టువర్డ్స్ న్యూబార్న్ మార్టాలిటీ అండ్ మార్బిడిటీ. అందుకే దీని గురించి ఫోకస్ ఉంది, ప్రీమెచ్యూరిటీ అండ్ బర్త్ ఎఫెక్ట్స్. ఈ రెండు న్యూబార్న్లో కారణాలు ఉన్నాయి ఫర్ అంటే మరణాలకి. సో దీని గురించి ఇట్స్ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజీ ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ టుడే. పుట్టుకతో వచ్చే లోపలకు కారణాలు ఏంటి డాక్టర్ గారు? అంటే దిస్ ఇస్ అ మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా బర్త్ ఎఫెక్ట్స్ మనం లోపల ఇన్యూట్రో అంటే బేబీ ఫామ్ అయిన టైంలోనే ఫామ్ జరుగుతుంటాయి డిఫెక్ట్స్. సో ఈ పుట్టుతోడులో కారణాలు ఒకటి మేజర్గా కన్సాంగ్నిటీ అంటే మనం రిలేషన్స్ లోపల మ్యారేజ్ అవుతే అంటే ఇది జెనెటిక్ క్రోమోజోమల్ కాజెస్ ఉంటాయి. ఇంకా ఫ్యామిలీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ రన్ అవుతుంటాయి, దానికి యాక్చువల్గా ఏ ట్రీట్మెంటు లేదు, కొన్ని డిఫెక్ట్స్కి ట్రీట్మెంట్స్ లేవు. దీనికి బెస్ట్ ఇస్ ప్రివెన్షన్ ఆఫ్ దిస్ కన్సాంగ్వినస్ మ్యారేజెస్. అంటే ఈ పుట్టుతోడులో ఉన్న డిఫెక్ట్స్కి చాలా వరకు ఈ ఫ్యామిలీస్ లోపల మ్యారేజ్ అయ్యే కారణాలు ఉంది కాబట్టి ఇది ఒక్కటి స్టెప్ తీసుకున్నా మనం అంటే ఫ్యామిలీ రిలేషన్స్ లోపల మ్యారేజ్ చేయకుండా ఒక డెసిషన్ తీసుకున్న చాలా వరకు బర్త్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. సో వన్ ఈస్ ద మేజర్ కాజెస్ కన్సాంగ్వినిటీ అంటాం, అంటే మైనర్ రకం. అది మాత్రం డెఫినెట్గా మనం మెడికల్ ప్రొఫెషనల్స్ ఈ మధ్య అసలు వద్దు ప్లీజ్ ఇంటి చుట్టాలు మ్యారేజ్ చేసుకుంటే దాంట్లో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ లెవెల్స్ ఆఫ్ కన్సాంగ్వినిటీ ఉంటుంది, దాంట్లో కొన్ని డిఫెక్ట్స్ రన్ అవుతాయి ఫ్యామిలీలో. సో అది హై ఛాన్స్ ఉంది, 50% ఛాన్స్ ఉంది, కొన్ని డిఫెక్ట్స్ 25% ఛాన్స్ ఉంది. మళ్ళీ అందుకే ఈ మ్యారేజ్ చేసే ముందే కుండలీలు బదులు ముందు ఏమంటారు జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఈ ఫ్యామిలీస్లో ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఫ్యామిలీలో మళ్ళీ పెళ్లి చేసుకోవడం దగ్గర సంబంధాలు స్పెషల్గా ప్రివెంట్ చేయడానికి ఇది చాలా ఐ థింక్ వీ షుడ్ రేజ్ అవర్ వాయిస్ దీని గురించి. సో ఇది ఒక కారణం.
సెకండ్ ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ అండి. ఇప్పుడు న్యూరల్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్ సంబంధించిన డిఫెక్ట్స్ ఒక మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ డిఫెక్ట్స్ అవుతున్నాయి. స్పెషల్గా జింక్ డెఫిషియన్సీ కానీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ ఇవి, అండ్ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియంట్గా ఉంటే ఈ బర్డ్ డిఫెక్ట్స్ రావడానికి, స్పెషల్గా న్యూరల్ డిఫెక్ట్స్ బ్రెయిన్ సంబంధించిన డిఫెక్ట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్. సో దేర్ఫోర్ ఇది బిఫోర్ కన్సెప్షన్ ఫోలిక్ ఇప్పుడు రొటీన్గా మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇవ్వాలని గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్స్ పీడియాట్రిషియన్స్ చాలా అంటే ఇప్పుడు ప్రొపగేట్ చేస్తున్నాము, దీనికి అడ్వొకేసీ చేస్తున్నాము. ప్రతి ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ కన్సెప్షన్ అంటే కన్సీవ్ అయినప్పుడే, బేబీ ఫామ్ అయినప్పుడు ఆ టైంలోనే ఫోలిక్ యాసిడ్ మదర్స్ తీసుకోవాలి. సో 500 మైక్రోగ్రామ్స్ పర్ డే డెఫినెట్గా తీసుకోవాలి, ఎందుకంటే మన ఫోలిక్ యాసిడ్ కన్సంప్షన్ మన డైట్లో చాలా తక్కువ ఉంది. ఈ ఫోలిక్ యాసిడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బ్రెయిన్ సో న్యూరల్ డెవలప్మెంట్. సో ఫోలిక్ యాసిడ్, జింక్ అండ్ థైరాయిడ్, సో ఇవి సప్లిమెంటేషన్స్ తీసుకోవాలని మేము ఇప్పుడు అడ్వైస్ చేస్తున్నాము. సో బట్ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఎస్పెషలీ మదర్స్ మన కంట్రీలో, అది కూడా చిన్న వయసులో స్పెషల్గా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అవుతే వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు బై ద టైమ్ దే కమ్ టు ది గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ వాళ్ళు మిస్ అయ్యి పీరియడ్స్ 3 నెలల తర్వాత వస్తారు, డాక్టర్ గారు 3-4 నెలల నుంచి పీరియడ్స్ రాలేదు, అప్పుడు మేము చూస్తే ప్రెగ్నెన్సీ ఉంటుంది, అప్పటికి ఆ బేబీ ఫార్మేషన్ పీరియడ్ ఖతం అయిపోతుంది. అంటే ఫస్ట్ 3 మంత్స్ అంటాం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్, అంటే కన్సెప్షన్ అరౌండ్ గానే తీసుకోవాలి, బిఫోర్ కన్సెప్షన్నే తీసుకోవాలి. అందుకే వీఆర్ స్ట్రాంగ్లీ అడ్వకేటింగ్ అండ్ ఐఎమ్ అన్న ఒక ప్రొజెక్ట్ పేరెంటింగ్ ఫస్ట్ 1000 డేస్ అని మేము ఇప్పుడు వెరీ సూన్ మేము తొందరగా ఇది రిలీజ్ చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ లైఫ్ అంటే బిఫోర్ కన్సెప్షన్ టు 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాలు ఆఫ్టర్ డెలివరీ వరకు ఆ మదర్స్ పేరెంట్స్ ఇద్దరికి కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే దీని గురించి మిషన్ మోడ్ మీద మేము పీడియాట్రిషియన్స్ మన తెలంగాణలో కానీ నిలోఫర్లో కానీ ఇది ముందు తీసుకెళ్తున్నాం. చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేసే అవసరం ఉంది పేరెంట్స్కి బిఫోర్ కన్సెప్షన్ ఇట్ సెల్ఫ్. అందుకే మ్యారేజ్ అని వెంటనే మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ, ఇది సడన్గా యాక్సిడెంట్గా జరగకూడదు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ షుడ్ బి ప్లాన్డ్, అంటే ఆ బేబీ ఫామ్ అవ్వడం అనేది చాలా ఇట్ నాట్ ఓన్లీ అ హోలీ టాస్క్, ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఆ బేబీ క్రియేట్ చేసినప్పుడు బర్త్ డిఫెక్ట్స్ లేకుండా క్రియేట్ అవ్వాలి, కొన్ని అట్లీస్ట్ మన చేతిలో ఉంది, ఇది ప్రివెన్షన్ చేయొచ్చు. స్పెషల్లీ 1 ఇస్ ఫోలిక్ యాసిడ్. సో పెరీ కన్సెప్షన్ బిఫోర్ 6 వీక్స్ బిఫోర్ కన్సెప్షన్ అండ్ ఆఫ్టర్ దట్ తీసుకోవాలి అవసరం ఉంది. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ కంట్రిబ్యూషన్ అండి. ఒకటి కన్సాంగ్యూనిటీ అంటే మేనరేకం, సెకండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్ మైక్రో ఇట్స్ అ వైటమిన్ అండ్ థైరాయిడ్ అండ్ జింక్ అండ్ అదర్ కాజెస్ కూడా ఉన్నాయి. స్పెషల్గా మదర్కి ఇన్ఫెక్షన్స్ ఉంటే బేబీ ఇన్ యూట్రో అంటే 9 మంత్స్లో మేబీ మదర్కి ఇన్ యూట్రో ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే మదర్కి ఫీవర్ వస్తే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ స్పెషలీ చికెన్ పాక్స్ కానీ అలాంటివని ఏమంటారు ర్యాష్ విత్ ఫీవర్ ఇవి వస్తే డెఫినెట్గా ఈ వైరల్ సమాధి వైరల్ ఇన్ఫెక్షన్స్లో డిఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంది. స్పెషలీ జీకా వైరస్ గురించి మనం చాలా 2-3 ఇయర్స్ బ్యాక్ చాలా వరల్డ్ వైడ్గా ఇది ఒక అందరూ కూడా చాలామందికి స్పెషల్గా కొన్ని కంట్రీస్లో ఇవి రిపోర్ట్ అయినప్పుడు మన ఇండియాలో కూడా జీకా వైరస్ సర్వేలెన్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు బేబీస్కి హెడ్ మైక్రోకెఫలీ అంటామట, అంటే బేబీస్ చిన్న హెడ్స్తో పుట్టారు. సో ఇది చాలా మేజర్ బర్త్ డిఫెక్ట్ ఇది. సో అప్పుడు ఈ వైరస్ ఒక కారణం అని తెలుసుకున్నారు. సో ఇవి రాకుండా అందుకే మనం రుబెల్లా కూడా ఒక రీజన్ ఉంది, రుబెల్లా వైరస్ అది కూడా దాంట్లో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి పేరెంట్స్ స్పెషలీ మదర్ అండ్ మదర్ అడోల్సెంట్ వ్యాక్సినేషన్ అంటే బిఫోర్ కన్సెప్షన్ స్పెషలీ గర్ల్స్ బిఫోర్ దే మ్యారీ అండ్ కన్సీవ్ దట్ ఈస్ బెటర్ టైం. అందుకే ఎంఎంఆర్ వ్యాక్సినేషన్ బిఫోర్ కన్సెప్షన్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నాము, అడ్వైస్ చేస్తున్నాము. ఇప్పుడు మ్యాండేటరీగా మొన్న కూడా రీసెంట్గా గవర్నమెంట్ హ్యాస్ ఆల్ ఓవర్ ఇండియా ఎంఎంఆర్ వ్యాక్సిన్ కంపెయిన్ కూడా రన్ చేసింది. అంటే అందరూ అందరికీ ఇచ్చారు, స్పెషలీ గర్ల్స్కి ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అదర్ కాజెస్ కూడా ఉన్నాయండి, డయాబెటీస్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ దేర్ అండ్ డ్రగ్స్, సమ్ ఆఫ్ ది డ్రగ్స్ ఇప్పుడు మదర్ ఇస్ ఆన్ మెడికేషన్ ఏమైనా క్యాన్సర్ డ్రగ్స్ కానీ థాలిడోమైడ్ సమ్ డ్రగ్స్ ఆర్ దేర్ విచ్ విల్ కాజ్ బర్త్ డిఫెక్ట్స్, అవి ఏమైనా కన్స్యూమ్ చేసినప్పుడు బర్త్ డిఫెక్ట్స్ అవ్వడం అనే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. సో దీని గురించి మేము అందుకే హిస్టరీ తీసుకుంటామంట ప్రెగ్నెంట్ అయినప్పుడు, అమ్మాయి ఏమైనా మెడికేషన్స్ మీద ఉన్నారా, ఏమైనా ఫీవర్ వచ్చిందా, ర్యాష్ వచ్చిందా, ఇంకా వేరే వాళ్ళని హిస్టరీలో ఫ్యామిలీలో ఇంకా ఎవరికైనా ఈ బర్త్ డిఫెక్ట్స్ ఏమైనా హిస్టరీ ఉందా, సో వాళ్ళకి స్పెషల్ ప్రికాషన్ తీసుకోవచ్చు, తొందరగా స్క్రీనింగ్ చేసి అడ్వైస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ దిస్ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్.
అల్ట్రాసౌండ్ లో పుట్టిన లోపాలను ఏమైనా మనం తెలుసుకోవచ్చు? అంటే అది అల్ట్రాసౌండ్ ఇస్ వన్ ఆఫ్ ది మెకానిజం అండి. బర్త్ డిఫెక్ట్స్ కి డిటెక్ట్ చేయడానికి జెనెటిక్ టెస్ట్లు చేయొచ్చు, క్రోమోజోమల్ టెస్ట్లు చేయొచ్చు, అండ్ మన అఫ్ కోర్స్ అల్ట్రాసౌండ్ లో అట్ తర్వాత మనం వీ క్యాన్ అడౌండ్ స్పెషలీ 16 to 20 weeks టైంలో డెఫినెట్లీ అల్ట్రాసౌండ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టూల్. అంటే మనం బయట నుంచి ఒక స్కానింగ్ చేసి వాళ్ళ ఇమేజెస్ చూసి బేబీకి లోపల ఎలా ఉంది, ముక్కు చెవు హ్యాండ్స్ లెగ్స్ ఫింగర్స్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా కనిపిస్తాయి దాంట్లో. అండ్ స్క్రోటల్ శాక్ జెనిటేలియా ఇవన్నీ డెఫినెట్లీ మన సెక్స్ ఇప్పుడు అనౌన్స్ ఏం చేయట్లేదు, కానీ బర్త్ డిఫెక్ట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ టూల్. అండ్ హెడ్ కూడా సైజ్ ఎలా ఉంది, మంచిగా ఫామ్ అయిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. డెఫినెట్లీ ఇంపార్టెంట్. అందుకే కంపల్సరీగా ప్రతి ప్రెగ్నెన్సీ వి డూ సమ్ స్కాన్స్, స్పెషల్గా ఆఫ్టర్ థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 16 to 20 weeks టీఫా స్కాన్స్ అండ్ అదర్ స్కాన్స్ కూడా కంపల్సరీగా చేస్తామండి. పుట్టుకతో వచ్చే జన లోపాల్లో ఎలా మనం రికగ్నైజ్ చేయొచ్చు డాక్టర్ గారు? అంటే ఇది రికగ్నైజ్ చేయడానికి ఒకటి, మీరు మన ఇందాకే మాట్లాడడం జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు, క్రోమోజోమల్ అంటే జీన్స్ మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ మాదర్ నిలోఫర్ నుంచి పంపుతున్నాం. సో అక్కడ క్రోమో వాళ్ళు కారియోటైపింగ్ అంటామట, వాళ్ళు ఎక్స్ఎక్స్ ఎక్స్ వైను మన మెడికల్ నాలెడ్జ్ బట్టి మనం జస్ట్ పేరెంట్స్కి ఏం చెప్తామంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ జెనెటిక్ కారియోటైపింగ్ చేస్తాం. స్పెషలీ మదర్స్ వార్ మోర్ దెన్ 35 ఇయర్స్ దట్ ఒక హై రిస్క్ ఫ్యాక్టర్. సో ఇఫ్ ఏ మదర్ ఏజ్ ఎక్కువ ఏజ్ ఉంటే ఆండంలో కానీ ఈవెన్ పెటర్నల్ ఏజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ఫాదర్స్ మోర్ దాన్ 45 ఇయర్స్ 50 ఇయర్స్ ఆ జెనెటిక్ మెటీరియల్ వల్ల చాలా ఛాన్స్ ఉంది. డౌన్ సిండ్రోమ్ అని ట్రైసోమీస్ అంటాం, అది కారియోటైపింగ్, అది మనం కొంచెం సైంటిఫిక్గా చెప్పాలి అవసరం. ఎక్స్ఎక్స్ వై అట్లా కొంచెం ఈ డిఫెక్ట్స్ క్రోమోజోమల్ లెవెల్లో ఏమైనా ఉంటే వాళ్ళు అబ్నార్మల్ ఫీచర్స్ డెవలప్ అవుతాయి బేబీలో. సో ఇది చాలా కామన్ డౌన్ సిండ్రోమ్ ఇన్ స్పెషలీ వెన్ ద పేరెంట్స్ ఆర్ 1 in 800 వరకు రిపోర్ట్ అవుతున్నాయి. సో జెనెటిక్ టెస్ట్ అండ్ దెన్ కారియోటైపింగ్ అండ్ దెన్ తర్వాత ఈ అల్ట్రాసౌండ్ వల్ల ఇవన్నీ కూడా మనం వీ కెన్ మేక్అవుట్ దిస్ బర్త్ డిఫెక్ట్స్. అండ్ అఫ్ కోర్స్ ఇన్ స్పెషల్ సిచ్యువేషన్స్లో ఇంకా స్పెషల్ టెస్ట్ కూడా చేస్తాం, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇవన్నీ లోపల నుంచి ఫ్లూయిడ్ తీసి పంపడం ఇవన్నీ కూడా చేస్తాం. ఏమైనా లోపాలతో జన్మిస్తే పిల్లలు ఎంత తొందరగా మనం గుర్తించి వాళ్ళని నయం చేయడం? అంటే డిఫెక్ట్స్ ఎంత తొందరగా అంటే ఇప్పుడు కారియోటైపింగ్ ఇవన్నీ మనం క్వైట్ ఎర్లీగా చేయొచ్చు, బట్ ఫర్ అల్ట్రాసౌండ్ బేస్డ్ అట్లీస్ట్ 3rd month వరకు వీ కెన్ మేక్అవుట్ ది మేజర్ బర్త్ డిఫెక్ట్స్. సో ఇక్కడ మనకి స్పెషల్గా కొద్ది ఇప్పుడు హైడ్రాప్స్ ఫిటాలిస్ అనే కండిషన్ ఉందండి, మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లం రావచ్చు, బేబీకి లోపల ఫ్లూయిడ్ లోపల ఏమంటారు అక్యూములేట్ అయిపోతుంది. సో దానికి ఇన్ యూట్రో అంటే బిడ్డ లోపల ఉన్నప్పుడే మన ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చి స్పెషల్లీ ఎనీమియా ఈ సిచ్యువేషన్ ఈరోజే ఒక డెలివరీ మన సెక్షన్ చేశారు బేబీకి నిలోఫర్లో. హైడ్రాక్స్ ఫిటాలిస్ అంటే ఆర్ఎస్ ఇన్కంపాటిబిలిటీ, మదర్ నెగిటివ్ ఉన్నప్పుడు బేబీకి బ్లడ్ అంటే ఆర్బీసీ బ్లడ్ సెల్స్ విరిపోతాయి, లైస్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల యాక్చువల్లీ హిమోగ్లోబిన్ బేబీలో తక్కువైపోతుంది. ఇది ఈరోజు మా బేబీకి 6 grams ఉండే. సో దానివల్ల వాళ్ళకి ఎడిమా అంటే తొందరగా వాపులాగా వచ్చేస్తుంది లోపల ఫ్లూయిడ్. సో దానికి అంటే అది బేబీకి ఇన్ యూట్రో ఉన్నప్పుడే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చారు, ఇచ్చి ఆ బేబీకి సేవ్ చేసి ఈరోజు డెలివర్ చేశారు బై సెక్షన్. సో ఇవి కొన్ని సక్సెస్ఫుల్గా వీ కెన్ హ్యాండిల్, డిపెండ్స్ ఆన్ ది వాట్ ఈస్ ద డిఫెక్ట్, అంటే ఏం డిఫెక్ట్ ఉంది దాన్ని బట్టి కొన్ని ఇంటర్వెన్షన్స్ చేయొచ్చు బేబీ లోపల ఉన్నప్పుడే. బట్ కొన్నిటికి మనం వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది బేబీ డెలివరీ అయినాక, సర్జన్స్ హెల్ప్ తీసుకొని మనం వీ కెన్ ట్రీట్ సమ్ ఆఫ్ ది బర్త్ డిఫెక్ట్స్. దగ్గర సంబంధం చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు కదా డాక్టర్ గారు, అలా వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో దగ్గర సంబంధం చేసుకుంటే వాళ్ళకి మనం ఇచ్చే జాగ్రత్తలు ఏంటి డాక్టర్? అంటే బేసిక్గా అండి ఇప్పుడు వాట్ ఈస్ ది బర్త్ అంటే కన్సాంగ్వినిటీ ఉన్నప్పుడు ట్రై టు ప్రివెంట్, అంటే ఫస్ట్ ముందు మనం వద్దని అంటాము. ఒకవేళ మీరు అన్నట్టు ఏమైనా సిచ్యువేషన్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళిద్దరికి అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం పేరెంట్స్కి, ఈ మీ బర్త్ డిఫెక్ట్ మీ ఫ్యామిలీలో ఏముంది, సపోజ్ మనకి బ్లడ్ రిలేటెడ్ ఉండొచ్చు, సికిల్ సెల్ చాలా ఉన్నాయి, హిమోలైటిక్ డిజార్డర్స్ ఉన్నాయి అంటే బ్లడ్ డిజార్డర్స్ ఉన్నాయి, లేకపోతే ఏమైనా స్ట్రక్చరల్ డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ద డిఫెక్ట్
ఇప్పుడు మాకు ఆటోజోమల్ రిసెసివ్ డామినెంట్ సెక్స్ రిలింక్డ్ ఇలాంటివన్నీ మనకు జెనెటిక్స్ లాంగ్వేజ్ లో మనం ఎలా సంజాయిస్తామంటే వాళ్ళకి పేరెంట్స్ కి ఆ డిఫెక్ట్ బట్టి మీది రిసెసివ్ అంటే సైలెంట్ గా ఉంటుంది, కెరియర్ స్టేట్ కూడా ఉంటుంది, అంటే వాళ్ళకి బయట కనిపించదు, పేరెంట్స్ లో ఉండొచ్చు ఆ ప్రాబ్లం, జెనెటిక్ దే ఆర్ క్యారింగ్ ఆ డిజీజ్ ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు కానీ వాళ్ళ లోపల అది ప్రెజెంట్ కాలేదు. అట్లా రెసెసివ్ రెసెసివ్ ఇద్దరు పేరెంట్స్ రెసెసివ్ ఉన్నారనుకోండి, ఫాదర్ మదర్ అంటే హస్బెండ్ వైఫ్ వాళ్ళు రెసెసివ్ అంటే కొన్ని డిజైన్ వాళ్ళు ఉంది, జీన్ ఉంది కానీ వాళ్ళు ప్రెజెంట్ కాలేదు. సో అలా టూ రెసెసివ్స్ మ్యారేజ్ ద్వారా వాళ్ళు కంబైన్ అవుతే వాళ్ళు అది ఆ బేబీలో ఫిఫ్త్ ఛాన్స్ ఉంది, 50% ఛాన్స్ దట్ ఇట్ ప్రెజెంట్ ఇన్ ది బేబీ. సో డిపెండ్స్ ఆన్ ఏ డిజార్డరు, అది ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంది, సెక్స్ లింక్డ్ ఆటోసోమల్ రిసెసివ్ డామినెంట్ అని వీ కెన్ క్యాల్కులేట్ అండ్ మన కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి చెప్పచ్చు, చూడు మీకు 50% ఛాన్స్ ఉంది, 25% ఛాన్స్ ఉంది. సో ఒక్కొక్కసారి బేబీ సేవ్ అవ్వచ్చు, విచ్ ప్రెగ్నెన్సీ సేవ్ యూ డో నాట్ నో. సో ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కన్సీవ్ అయినాక స్క్రీనింగ్ చేసి దెన్ విత్ దేర్ కన్సెంట్ కంబైన్డ్ ఎఫర్ట్తో టీమ్ అప్రోచ్గా మనం ఎలా మూవ్ అవ్వాలి ప్రెగ్నెన్సీ, అది డెఫినెట్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ, అది అది మనం వాళ్ళ పేరెంట్స్ అన్నమాట, వీ ఆల్ హ్యావ్ టు డిసైడ్ టుగెదర్. ఇప్పుడు ఒక కాలర్ మనతో లైన్ లో ఉన్నారు. హలో హలో చెప్పండి. హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రఘురామ్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే మేడం. హలో చెప్పండి. చెప్పండి సార్. వింటున్నాను. ఏం లేదు మేడం, మా బోన్ బ్రదర్ కి పాప పుట్టిందండి, తను ఆటిజం తో పుట్టింది. తను పుట్టినప్పుడు స్కానింగ్ చేసినప్పుడు అంటే కడుపులో తల్లి కడుపులో ఉన్న స్కానింగ్ చేసినప్పుడు అంత నార్మల్ అన్నారు. తర్వాత పుట్టిన తర్వాత మనకి 6 నెలల నుంచి 7 నెలల 8 నెలల్లో ఆ పిల్లల కదలికల్లోనూ చూపుల్లో కొద్ది ప్రాబ్లం తెలిసింది మనకి. మేడం ఇప్పుడు ఈ పుట్టే పిల్లల్లో అంటే స్కానింగ్ లో ఈ ఆటిజం మనకు ముందుగా బయటపడదు అంటారా మేడం? స్కానింగ్ లో తెలియదండి, అది ఆటిజం అనేది బిహేవియరల్ ప్రాబ్లం, అంటే అది ఐ కాంటాక్ట్ ఉండదు పిల్లల్లో, ఇంపల్సివ్ గా ఉంటారు, ఇవన్నీ ఒక సోషల్గా మూవ్ అయినప్పుడే మనకు అనిపిస్తుంది అన్నమాట. సో అది పుట్టుతో లోపల ఉన్నప్పుడు తెలియదు, అది యాక్చువల్గా బేబీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ ఐ కాంటాక్ట్ లేని పాలు సోషలైజ్ చేసినప్పుడు బేబీస్కి మనకి చూడండి, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు 6-7 మంత్స్ వరకు ఎక్కువ ఉండవు సోషలైజింగ్ స్కిల్స్, దాని తర్వాత వాళ్ళు చూసి నవ్వుతారు, మన మనుషులను చూసి గుర్తు చేసుకుంటారు. సో నార్మల్ బేబీస్ ఐ కాంటాక్ట్ డెవలప్ చేస్తారు, ఈ బేబీస్లో కొంచెం ఇవన్నీ ఉండవు. సో అర్లీ సైన్స్ ఓన్లీ ఆఫ్టర్ డెలివరీనే కనిపిస్తుంది అండి, కొంచెం అర్లీ ఇన్ఫన్సీలో. సో దిస్ ఇస్ వన్ ప్రాబ్లం, ఇది సోషల్గా రిలేటెడ్ డెవలప్మెంటల్ ప్రాబ్లం కాబట్టి అది ముందు తెలుసుకోవడం కష్టం. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, పుట్టుకతోనే అంగవైకల్యంతో పుడతారు కదా డాక్టర్ గారు, అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే జాగ్రత్తలు ఏంటండి? అంగవైక్యం అంటే అంగవైకల్యం అంటే డిపెండ్స్ బిఫోర్ బర్త్ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా. ఓకే. సో వాళ్ళు వాళ్ళు కనిపించే వాళ్ళ ప్రాబ్లం ని మనం ఎలా సేవ్ చేయొచ్చు? వాళ్ళు ప్రాబ్లంలో అంటే ఇప్పుడు బేసిక్ ఇదే ఇందాక డిస్కస్ చేసాం కదా, వేరియస్ టెస్ట్లు ఉన్నాయి, జెనెటిక్ టెస్ట్లు, క్రోమోజోమల్ అనాలిసిస్ చేసి లేకపోతే ఆ స్కాన్స్ చూసి కరియర్ టైపింగ్ ఇవన్నీ వల్ల మనకి డిఫెక్ట్ తెలుస్తుంది. డిఫెక్ట్ తెలిసినాక ఇది లీథలా అంటే ఈ డిఫెక్ట్ అంటే బ్రెయినే లేదనుకోండి, హెడ్ డెవలప్ అవ్వలేదు, అట్లా అనన్కెఫ్లీ అంటాం మేము మెడికల్ టెర్మినాలజీలో. అట్లా కేసుల్ని మనం వీ కెనాట్ వాళ్ళని డెఫినెట్గా టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అడ్వైస్ చేస్తాం. కొన్ని డిజార్డర్స్ని మనం వీటిని క్యారీ చేయవచ్చు, ఎస్ దీనికి ఒక లైఫ్ ఉండొచ్చు తర్వాత బర్త్ తర్వాత, అండ్ మనకి సర్జరీ చేయొచ్చు లేకపోతే ఏమైనా అవైలబుల్ మేనేజ్మెంట్లో అంటే మనకి ట్రీట్మెంట్ ఉన్నది అని తెలిసే కండిషన్స్ ఉంటే వాళ్ళకి ఆ కండిషన్ బట్టి కౌన్సిలింగ్ చేస్తామండి. సో దట్స్ హౌ వి డీల్ విత్ ఇట్. జన్యుపరమైన సమస్యలు లేదా వ్యాధులు ఉన్నాయని ఫీటస్ స్టేజ్లో మనం తెలుసుకోవచ్చు డాక్టర్ గారు? డెఫినెట్ కొన్ని కండిషన్స్ వీ కెన్ మేక్అవుట్ ఇన్ ది ఫీటల్ స్టేజ్. ఓకే. అది ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారా వాళ్ళకి? దిస్ వన్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఫస్ట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం. ఇంకా అసలు చెప్పాలంటే ఆ మదర్ పేరెంట్స్ ఇద్దరు కూడా మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్నప్పుడే హెల్దీగా ఉన్నప్పుడే కన్సీవ్ చేయాలని కోరుకుంటున్నాం పబ్లిక్ని. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఆర్ వాయిస్ బికాస్ ప్రివెన్షన్ ఈజ్ సంథింగ్ అంటే 70% ఆఫ్ ద బర్త్ డిఫెక్ట్స్ ఆర్ ప్రివెంటబుల్ అంటున్నారు. ఓకే, 70% మన చేతిలో ఉంది. సో వై నాట్ వీ ఆల్ యునో, మనకి అవేర్నెస్ లేదు బేసిక్గా. వుడ్ బి పేరెంట్స్
బస్ ఆఫ్టర్ మ్యారేజ్ సింపుల్ గా కన్సీవ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అసలు తెలియనే తెలియదు వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారని ఒక్కొక్కసారి. సో ఆ పరిస్థితి రాకూడదు. కన్సీవింగ్ అ చైల్డ్ ఇంపార్టెంట్ టాస్క్, దీనిలో సిగ్గుపడేదేం లేదు. సైంటిఫిక్ గా ఆలోచన, ఎడ్యుకేషన్ ఉంది, మనకి చదువుకున్నాము, మనకి ఒక నెక్స్ట్ జనరేషన్ ని మనం పుట్టిస్తున్నాం. దీంట్లో గురించి ప్లాన్ చేసి, స్పెషలీ మదర్ వాళ్ళ బాడీ వెయిట్ కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళ వ్యాక్సినేషన్ తీసుకోవాలి స్పెషలీ ఎంఎంఆర్ అండ్ వాళ్ళ హైట్ వెయిట్ అంటే న్యూట్రిషన్, ఎనీమియా, రక్తం కూడా వాళ్ళ ఏమంటారు రక్తం తక్కువ ఉండకూడదు, ఎనీమియా, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుండాలి. తర్వాత వాళ్ళు ఏ ఇన్ఫెక్షన్ లేకుండా, స్పెషలీ సెక్షువల్లీ ట్రాన్స్మిట్ ఇన్ఫెక్షన్ లేకపోతే వజైనైటిస్, లుకోరియా, లోపల యూట్రైన్ అంటే వాళ్ళు ఉన్న రిప్రొడక్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండాలి. అండ్ వాళ్ళు 3 మంత్స్ బిఫోరే అసలు బోత్ మదర్ అండ్ ఫాదర్ స్పర్మ్ అండ్ ఎగ్ అంటారు కానీ జెనెటిక్ క్వాలిటీ డిపెండ్స్ ఆన్ 3 మంత్స్ అట్లీస్ట్ లైఫ్ ఉంటుంది అది ఆండమ్ అండ్ స్పర్మ్ కి. సో బిఫోర్ కన్సెప్షన్ వాళ్ళు ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే 3 మంత్స్ నుంచే స్టార్ట్ చేయాలి. మంచి డైట్ తీసుకోవడం, రిలాక్స్ అవ్వడం, స్ట్రెస్ డీస్ట్రెస్సింగ్, యోగా, ఫిజికల్ యాక్టివిటీ, హెల్దీగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తీసుకోవచ్చు అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే ఆ జెనెటిక్ మెటీరియల్ స్పర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీ బాగుంటుంది. తర్వాత ఇందాక చెప్పిందంతా వెయిట్ బాగుండాలి, హిమోగ్లోబిన్ బాగుండాలి, ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండకూడదు అండ్ హెచ్ఐవి స్క్రీనింగ్ అదర్ థింగ్స్ అన్నీ చేసుకొని తర్వాత వాళ్ళు కన్సీవ్ అయ్యే ముందు కూడా ఫోలిక్ యాసిడ్ మైక్రోన్యూట్రియంట్ స్టార్ట్ చేయాలి. థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకోండి, జింక్ సప్లిమెంటేషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ కన్సెప్షన్ మనం ఇమీడియట్గా వాళ్ళ యూరిన్ టెస్ట్లో పాజిటివిటీ కానీ లేకపోతే అల్ట్రాసౌండ్లో స్కాన్లో ప్రెగ్నెన్సీ ఉందని తెలిస్తే రెగ్యులర్గా ఒక యాంటీనేటల్ గుడ్ యాంటీనేటల్ కేర్ అంటే ఒక మంచిగా సర్వీస్ సెంటర్తో రిజిస్టర్ అయ్యి టోటల్గా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్ బేబీ ఫామ్ అవుతుంటుంది, ముక్కు, చెవు, హ్యాండ్స్, లెగ్స్ అన్ని బాడీ పార్ట్స్ ఫామ్ అవుతుంటాయి ఆ టైంలో స్పెషల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ఫస్ట్ 3 మంత్స్ ఈ బర్డ్ ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం అండ్ అన్ని మన హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ నాట్ ఎక్స్పోజ్ టు పెస్టిసైడ్స్. మన ఫుడ్లో చూడండి వంతన్ బయట కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ స్ప్రేస్ ఉంటాయి, అందుకే ఎనీథింగ్ వి ఈట్ పెస్టిసైడ్స్ ఫ్రీ, పొల్యూషన్ ఉండకూడదు. మందులు అంటే డ్రగ్స్ బయట నుంచి ఉన్న పొల్యూషన్ ఇవన్నీ కూడా తగ్గించుకొని కొంచెం ఉండడం ఇంపార్టెంట్. ఇవన్నీ జాగ్రత్తలు మన చేతిలో ఉంది. దాని మదర్ కానీ డయాబెటీస్ కానీ షుగర్ జబ్బు కానీ ఫీవర్ కానీ ర్యాష్ కానీ ఏమైనా వస్తే వెంటనే డాక్టర్ని చూపించుకొని ఏమైనా వాళ్ళు చేయగలిగితే డెఫినెట్గా దే కెన్ హెల్ప్ యూ. సో థ్రూఅవుట్ 9 మంత్స్ గుడ్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ కేర్ తీసుకోవాలి అండ్ ఏమైనా ఎనామలీ స్కానింగ్స్ చేయించుకోవాలి అండ్ స్క్రీనింగ్ ఆల్ క్రోమోజోమల్ ఎనీ అదర్ మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే దాని తగ్గట్టుగా వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. అన్ని టెస్టులు చేసి ఆ ప్రాబ్లమ్ అయినా ఐడెంటిఫై అవుతే మళ్ళీ దాని గురించి కూడా కంబైన్డ్ యాజ్ అ టీమ్ అప్రోచ్ ఆబ్స్టెట్రిషియన్, న్యూరాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్స్ అంటే పిల్లల డాక్టర్లతో కూడా ప్లీజ్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈ డిఫెక్ట్ ఉంటే మన ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా, ఏ డిఫెక్ట్ టర్మినేట్ చేయాలి, దీనికి ఏమైనా మేనేజ్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి మనం కలిసి పనిచేయాలని. ఇప్పుడు ఏ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే ఓకే డాక్టర్ గారు కాల్ తీసుకున్నా. హలో చెప్పండి. హలో మేడం చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నేను గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా డాక్టర్ గారికి. మేడం మా తమ్ముడు కొడుకు అంటే మా తమ్ముడికి ఇద్దరు మగ పిల్లలు పుట్టారు, అయితే మొదటి పిల్లోడు పుట్టాడు కానీ కంటి చూపు లేదు, మాట లేదు, తల్లిని గుర్తుపట్టడం లేదు. ఇప్పుడు 9 ఇయర్స్ మేడం. సెకండ్ బేబీ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ తో పుట్టాడు, తనకి మాట లేదు, వినికిడి లేదు, ఏమీ లేదు మేడం, తల్లిని గుర్తించట్లేదు, అలానే ఉన్నారు. పెద్ద బాబు అదే వచ్చి ఫిట్స్ వచ్చి చనిపోయాడు, చిన్నబాబు మాత్రం ఉన్నాడు కానీ తను మోషన్కి వెళ్ళట్లేదు, 3-4 డేస్ ఒకసారి వెళ్తున్నాడు. అలాగని నోరు బాగా పూసి ప్రాబ్లం లో ఉంటున్నాడు, తను కూడా ఉంటాడని గ్యారంటీ అనిపించట్లేదు. నేను ఈ కోర్సు ఇంకంతేనమ్మా, రాదు, వినలేడు, మాట్లాడలేడు, ఇంకా మంచి ఆహారం పెట్టండి, కొంచెం తింటా ఉంటారు అని అన్నారు. ఎక్కడ చూపించాలో తెలియట్లేదు మేడం. నేను మిమ్మల్ని చూశాను, ఇప్పుడు ఒకసారి మీ హాస్పిటల్ కి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నర్స్నే తెలిసి హాస్పిటల్ గుంటూరులో చేస్తాను. బాబుని తీసినప్పుడల్లా బాధగా ఉంటుంది మేడం. ఇప్పుడు ఎంత ఏజ్ అమ్మా? ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు మేడం, 7 ఇయర్స్. 7 ఇయర్స్ ఓకే. యాక్చువల్గా పిల్లల డాక్టర్ గారు ఆల్రెడీ చూసుంటారు,
మీ ప్రాబ్లమ్ మీరు చెప్పింది ఇయరింగ్ అండ్ ఐ, ఈ రెండు కూడా బర్డ్ డిఫెక్ట్స్ లో కింద వస్తుందని. ఈరోజు వరల్డ్ ఇయరింగ్ డే కూడా ఉంది, నాట్ ఓన్లీ బర్డ్ డిఫెక్ట్స్ డే, ఇయరింగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిఫెక్ట్. సో ఇయరింగ్ అంటే వినిపించడం అండ్ ఇయర్ అండ్ ఐ ఈ రెండు కూడా స్క్రీన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అట్ టైమ్ ఆఫ్ బర్త్. ఇప్పుడు మ్యాండేటరీగా అంటే ఆల్ న్యూ బర్న్స్ అండ్ డెలివరీ అయిన వెంటనే మా హాస్పిటల్లో బిఫోర్ డిశ్చార్జ్ ఇయరింగ్ టెస్ట్ చేసి పంపిస్తున్నాం. సో ఓఏఈ అని సింపుల్గా ఒక చిన్న టూల్ ఉంటుంది, అది బెడ్ సైడ్ అంటే వాళ్ళు హాస్పిటల్ ఉన్నప్పుడే మనం చేయొచ్చు. తర్వాత దాంట్లో డౌట్ ఉంటే బేరా స్కాన్స్ ఇవన్నీ కూడా చేస్తారు, అది పెద్ద మెషిన్లు కావాలి దానికి. ఇవన్నీ మా నిలోఫర్లో ఉన్నాయి, ప్రణవ్ ఫౌండేషన్తో పాటు మేము చేస్తున్నాం అక్కడ న్యూనటాలజీ డిపార్ట్మెంట్లో నిలోఫర్లో. అలానే ఇప్పుడు రాష్ట్ర బాల్య స్వాస్థ్య కార్యక్రమం అని గవర్నమెంట్ కింద, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ రన్నింగ్ ఆల్ ఓవర్ అంటే అన్ని స్టేట్స్లో ఉన్నది ఈ ప్రోగ్రాము. దాని కింద బర్త్ డిఫెక్ట్స్ డిటెక్షన్ అండ్ దానికి ఏ డిజబిలిటీ ఉన్నా ఏ డిఫెక్ట్ ఉన్నా వీళ్ళు స్కూల్స్లో కూడా క్యాంపులు కమ్యూనిటీలో క్యాంపులు చేసి మీ బేబీని కూడా వాళ్ళు చూసుంటారు. సో వాళ్ళు స్క్రీన్ చేసి మళ్ళీ దానికి ఏమైనా ఏం ప్రాబ్లం ఉంది అని చూసి అక్కడ ఐ డెంట్ అన్ని రకాలు స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా ఏదో చేయగలిగి ఏమైనా చేయగలిగే ఉంటే వాళ్ళు డెఫినెట్గా చేస్తారండి. సో ఈ బేబీకి నాకు తెలిసిన వరకు ఏమైనా అదర్ డిఫెక్ట్స్ ఉన్నాయేమో, దీనికి ట్రీట్మెంట్ యాక్చువల్గా ఇయరింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మనకి వినిపిస్తే సౌండ్స్ మాట స్పీచ్ కూడా వస్తుంది, అలాగే ఐ కూడా ఏమైనా స్పెషలీ ప్రీటర్మ్, ఇదొక జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్, మన బేబీస్ ఒకవేళ ప్రీటర్మ్గా పుట్టారనుకోండి అంటే నెలలు నిండాక ముందే పుడితే ఈ పిల్లల్లో చిన్న చిన్నగా 1 kg 1.5 ఈ బర్త్ వెయిట్ ఎంత ఉందో మీ బేబీలో తెలియదు, ఇప్పుడు మీరు చెప్పలేదు. సో ఒకవేళ ప్రీటర్మ్గా పుడితే చిన్నగా వెయిట్ పుట్టి ఆక్సిజన్ మీద ఉన్నా మనం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బేబీస్ తక్కువ వెయిట్లో పుడితే వాళ్ళు ఎన్ఐసీయూలో అంటే న్యూబార్న్ యూనిట్స్లో ఉంటారు కొన్ని రోజులు, వాళ్ళు అది అప్పుడు ఆక్సిజన్ ఇచ్చి ఉంటారు. ఆక్సిజన్ కూడా ఇప్పుడు మనం చాలా గైడ్లైన్స్ వచ్చినాయి ఆక్సిజన్ జాగ్రత్తగా వాడమని, బికాజ్ ఈ ఆక్సిజన్ వల్ల కూడా డ్యామేజ్ అవుతాయి ఐస్కి, బ్లైండ్ అయిపోతారు. సో ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు గైడ్లైన్స్ వచ్చినాయి, అఫ్ కోర్స్ చాలా సంవత్సరాల నుంచి ఇవి ఉన్నాయి, మనం వెంటనే విదిన్ 30-40 డేస్ ఇయరింగ్ స్క్రీన్ అండ్ ఐ టెస్ట్ ఈ రెండు కూడా ఆల్ న్యూ బార్న్స్కి చేయాలి, బికాజ్ లేకపోతే బ్లైండ్నెస్ కానీ ఇది ఇర్రివర్సిబుల్గా డెవలప్ అవుతుంది. ఆ బ్లైండ్నెస్ అండ్ ఇయరింగ్ డిఫెక్ట్లో మనం కరెక్ట్ టైంకి మనం ఇంటర్వ్యూ చేయకపోతే స్పీచ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మీ దగ్గర ఉన్న డాక్టర్ కానీ ఆర్బిఎస్కే సెంటర్కి తీసుకెళ్ళండి మేడం ఫస్ట్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నది మాట్లాడు. హలో హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే ఆరో నెల స్కాన్ స్కానింగ్ తీశారు, తీస్తే ఒక కిడ్నీ వాప్ ఉంది అని చెప్పారు, అప్పుడే చెప్పారు. ఏం వాప్ ఉంది? పుట్టా కూడా చిన్న సర్జరీ అడగాలి దమ్మా అని చెప్పారు. ఏం వాప్ ఉంది అన్నారు? కిడ్నీలో వాప్ ఉంది. కిడ్నీ కిడ్నీ ఓకే ఓకే చెప్పండి మీ డౌట్. అయితే సర్జరీ జరిగింది మేడం 4 నెలలో, బాబు పుట్టాక 4 నెలలో సర్జరీ జరిగింది. కొంచెం అరిచేతులు వేడిగా ఉండటం, జుట్టు కట్ట సైడ్ పల్సగా అయిపోవడం, కట్ట రక్తం లేనట్టుగా పిల్లోడు కట్ట నల్తగా ఉంటున్నారు మేడం. దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉండిద్దా తర్వాత అయినా? దానికి ఏం స్కానింగ్ గురించి అలా కొంచెం చెప్తారు. అంటే ఇప్పుడు ఎక్కడ ఏ ఊరు మీది? మాది గుంటూరు దగ్గర, ఎర్రస్ హాస్పిటల్ లో చేయించాము. ఓకే లేదమ్మా, మీరు చెప్పే బట్టి కిడ్నీ ప్రాబ్లమ్ సర్జరీ కూడా అయింది. అంటే ఒక్కొక్కసారి బ్లాక్ ఉండొచ్చు, మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు కిడ్నీలో ఎందుకు వాపు వచ్చింది. అదేమైనా బ్లాక్ యూరిన్ ఫ్లోలో బ్లాక్ ఉంటే వాపులు వస్తాయి కిడ్నీలో. సో ఆ బ్లాక్ క్లియర్ చేసి బై సర్జరీ చేసి ఉంటారు. సో అది క్లియర్ ఇప్పుడు ఎలా ఉంది? ఆ సర్జరీ తర్వాత యూరిన్ సిస్టమ్ బాగానే ఉందా, కిడ్నీస్ బాగున్నాయా, యూరిన్ బాగా పోస్తున్నాడా? లేకపోతే ఒక్కొక్కసారి మగపిల్లలకి అయితే బ్యాక్ వెళ్తుంది యూరిన్. సో కొన్ని వ్యాల్వ్స్ అంటే దీస్ ఆర్ డిఫెక్ట్స్ వలన ఇవి రావచ్చు. సో దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? కిడ్నీ నార్మల్గా ఉందా ఫంక్షనింగ్, యూరిన్ ఫ్లో బాగుందా? ఇవన్నీ బాగుంటే మీరు ఏం టెన్షన్ పడవద్దు. అండ్ మిగతా ఏమి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పీడియాట్రిషియన్ టచ్లో ఉండండి, అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఈ బర్త్ డిఫెక్ట్ కరెక్ట్ అయిపోయిందా కనుక్కోండి మీ లోకల్ డాక్టర్తోని. అండ్ స్పెషల్గా సర్జన్స్ ఎవరు చేశారు వాళ్ళతో ఇప్పుడు ఏమైనా ఇంకా ప్రాబ్లం ఉందా, మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిందా కనుక్కొని, ఒకవేళ సాల్వ్ అయి ఉంటే జస్ట్ ఇన్ఫెక్షన్ లేకుండా ఇవన్నీ చూసుకోండి. అండ్ బేబీకి అదర్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ మీరు చెప్పిన ఉండొచ్చు.
కొంచెం లోకల్ పిల్లల డాక్టర్ని చూపించండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు లో బర్త్ వెయిట్ పుట్టిన వాళ్ళు ఉంటారు కదా డాక్టర్ గారు, వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనది సైన్స్ డెవలప్ అయింది. మన ఇంతకుముందు లో బర్త్ వెయిట్ అంటే 2.5 కేజీ బిలో, అంటే 2.5 కేజీ అంటే 2.5 కేజీ లోపల ఉన్న పిల్లలకి లో బర్త్ వెయిట్ అంటాం ఇండియాలో. సో దాంట్లో 1.5 అంటే 1.5 అంటే 1.5 కేజీ, ఆ బేబీస్ ఇంకా వెరీ లో బర్త్ వెయిట్ అంటాం. సో మనం 1.8 అంటే 1 కేజీ అండ్ 800 గ్రామ్స్, 800 గ్రాముల అబౌవ్ బేబీస్ బాగానే ఉంటారు, మన ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావు. బట్ ఈ లో బర్త్ వెయిట్ స్పెషల్గా ప్రీటమ్ నెలలు పుట్టిన 9 మంత్స్ నిండే ముందే పుడితే ఈ పిల్లల్లో డెఫినెట్గా అంటే బ్రెయిన్ అన్ని డెవలప్ అవ్వదు కదా, ఆర్గన్స్ బ్రెయిన్ డెవలప్ అవ్వదు, లంగ్స్ డెవలప్ అవ్వదు, ఈవెన్ మన లోపల పేగులు డెవలప్ అవ్వు. సో స్పెషల్గా బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గురించి. సో ఇవన్నీ డెవలప్మెంట్ లేనప్పుడు ముందే పుట్టేశారనుకోండి వాళ్ళు, మనం ఇప్పుడు సర్వైవ్ అంటే తొందర ఇంతకుముందు చనిపోయేవారు చాలా మంది. ఇప్పుడు మన సైన్స్ పెరిగింది, మంచిగా సెంటర్స్ కూడా బాగా ఏమంటారు క్వాలిటీ పెరిగింది, సర్వీసెస్ బాగా ఇస్తున్నారు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ. న్యూనటాలజీ అనేది ఒక సబ్జెక్టు న్యూ బార్న్స్కి హ్యాండిల్ చేసే స్కిల్స్ మన నాలెడ్జ్ బాగా పెరిగింది స్పెషల్ ఇండియాలో కూడా. మన ఇంతకుముందు న్యూ బార్న్ మార్టాలిటీ చాలా ఉండే, ఇప్పుడు చాలా వరకు తగ్గింది, సింగిల్ డిజిట్కి వస్తుంది మార్టాలిటీ మన ఇండికేటర్స్. సో ఈ రంగంలో చాలా డెవలప్మెంట్ ఉంది, అందుకే వాళ్ళకి వెంటిలేషన్ ద్వారా ఇంత మందులు కూడా ఇస్తున్నారు. లంగ్స్ మెచ్యూర్ కాకపోతే లోపల మందు సర్ఫాక్టెంట్ అని మందు పంపించి దానికి మళ్ళా లంగ్స్ని వెంటిలేట్ చేసి బతికేటట్టు చేస్తున్నారు. దానికి సపోర్ట్ బాగా ఇస్తున్నారు, బేబీకి మంచిగా కేర్ తీసుకొని యూనిట్స్లో ఎన్ఐసీయూస్లో న్యూబార్న్ స్పెషల్ కేర్ న్యూబార్న్ యూనిట్స్ అండ్ ఆల్ ఓవర్ తెలంగాణ కాదు ఇండియాలో కూడా ఈ సెంటర్స్ వచ్చినాక చాలా వరకు ప్రీ మెచ్యూర్ ప్రీటర్మ్ బేబీస్కి కేర్ బాగా జరుగుతుంది. సో ఇమీడియట్ సర్వైవల్ అంటే ఇమీడియట్గా ఆ బేబీ సర్వైవ్ అవ్వడం బాగానే ఉంది, కానీ తర్వాత ఈ బేబీస్కి లాంగ్ టర్మ్ ఇంకా మనం స్టడీ చేయాలి. సో ఈ ఎలా క్వాలిటీ ఎలా ఉంటుంది. సో ఈ మధ్య విఆర్ ఫోకసింగ్ బాబు ఓన్లీ సర్వైవ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ కేర్ అంటే క్వాలిటీ ఫ్యూచర్ కూడా ఇవ్వాలి బేబీస్కి. ఈ పేరెంట్స్ కూడా అదే కోరుకుంటారు కదండి, ఇప్పుడు ఓన్లీ డెలివర్ చేసి లైవ్ బేబీ ఇవ్వడం కాదు, ఈ బేబీకి డెవలప్ తర్వాత ఫ్యూచర్ బాగుండాలి, ఏమి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ రావద్దు, వాళ్ళు ఇంటెలిజెంట్గా ఉండాలి, అంతా బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుండాలని కోరుకుంటారు. దానికి కరెక్ట్గా మంచి ఫాలోఅప్ కేర్ కూడా చాలా అవసరం. సో ఆ ఫాలోఅప్ కేర్లో మా స్పెషల్ నిలుపర్లు కూడా అండి హై రిస్క్ చాలా సెంటర్స్ టాస్క్ చేశారు, వీ గివ్ అ గుడ్ ఫాలోఅప్ కేర్. దాంట్లో పీడియాట్రిషియన్, న్యూనటాలజిస్ట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్, ఫిజియోథెరపిస్టు అండ్ ఐ స్క్రీనింగ్, ఇయరింగ్ స్క్రీనింగ్ అన్నీ చేసి వీళ్ళకి తొందరగా ఏమైనా టోన్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే ఫిజియోథెరపీ ద్వారా కూడా వీళ్ళకి టోన్ ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా మంచిగా కంగారు మదర్ కేర్ అని ఒక స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, వెచ్చగా ఉంచడము, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటే చాలా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి బ్రెయిన్ బాగా ప్రిజర్వ్ చేసి బాగా డెవలప్ అయ్యేటట్టు చూస్తున్నాం. సో ఇవన్నీ నువ్వు పేరెంట్స్ కూడా అవగాహన ఉండాలి, ప్రీటర్మ్ డెలివరీ లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటే స్క్రీనింగ్స్ చేయాలి, వాళ్ళకి ఫాలోఅప్ కేర్లో వాళ్ళు ఒక మంచి సెంటర్తో ఫాలోఅప్ కేర్లో ఉండాలి. కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ గారు మాట్లాడు. హలో హలో, ఓకే. పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే లో బర్త్ వెయిట్ పిల్లలకి తొందరగా ఇన్ఫెక్షన్ వస్తుందంటారు కదా డాక్టర్ గారు, అది ఎలా క్యూర్ చేయొచ్చు మనం? ప్రీటర్మ్ అండ్ లో బర్త్ వెయిట్స్కి డెఫినెట్గా వాళ్ళు మోర్ రిస్క్లో ఉంటారండి ఇన్ఫెక్షన్స్ రావడానికి. ప్రివెన్షన్ చేయడానికి ఫస్ట్ ఏసెప్టిక్ ప్రికాషన్స్ అంటాం, అంటే క్లీన్గా ఉంచాలి అంచెం అన్ని, అంటే లేబర్ రూమ్ నుంచే అసలు బిఫోర్ డెలివరీ నుంచే స్టార్ట్ అవ్వాలి, మదర్కి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి, అంటే సెక్షువల్ హైజీన్ కూడా బాగుండాలి అండ్ డెలివరీ అయిన లేబర్ రూమ్ టేబుల్ కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్, హ్యాండ్ వాష్, అందుకే అక్కడ ఉన్న వాళ్ళు అందుకే వీఆర్ ఆల్ ట్రైన్ యూనో హెల్త్ కేర్ స్టాఫ్, ఇది మ్యాండేటరీగా చాలా ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది గవర్నమెంట్, మా హెల్త్ స్టాఫ్ని హైజీనిక్గా డెలివరీ కండక్ట్ చేయడం, హ్యాండ్ వాష్ నుంచి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ క్లీన్గా ఉంచడం, తర్వాత బేబీ వచ్చిన వెంటనే బయట ఒక స్టెరైల్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వస్తుంది. సో బేబీని ఇమీడియట్గా మదర్స్ అబ్డోమెన్ అంటే పొట్ట మీద పెట్టి వాళ్ళు ఇక్కడే అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ స్టార్ట్ చేస్తాము, ఎక్కువ మంది హ్యాండిల్ చేయము. మదర్కి బేబీ బ్రీదింగ్ వచ్చిందంటే ఆ బేబీకి మదర్ ఇమీడియట్గా పైన పెట్టేస్తాము ఇక్కడ,
అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేసేస్తాం లేబర్ రూమ్ లోనే. సో దిస్ ఇస్ వాట్ అంటే బర్త్ కంపానియన్ అంటే ఇప్పుడు మనం తల్లులు ఎంచుకోవచ్చు ఎవరో ఒకరిని లేబర్ రూమ్ లోపల తీసుకెళ్లొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్లి వాళ్ళ సపోర్ట్ ద్వారా హెల్త్ కేర్ స్టాఫ్ కూడా అందరికి మనం ఓరియంట్ చేస్తున్నాము. అండ్ టు స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎందుకు బ్రెస్ట్ మిల్క్ గురించి ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నా అంటే బ్రెస్ట్ మిల్క్ లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి ఇన్ఫెక్షన్ రాకుండా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ అదర్ స్టెప్స్ కూడా ఉన్నాయి టు సీ దట్ హైజీన్ ఇస్ మెయింటైన్. కాలర్ లైన్ ఉన్న డాక్టర్. హలో హలో మేడం. యా చెప్పండి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హలో మ్యామ్, ఒకసారి ప్రాబ్లం గురించి చెప్దామని కాల్ చేసాను. చెప్పండి అమ్మా, డాక్టర్ తో మాట్లాడండి. డాక్టర్ హలో చెప్పండి అమ్మా, వింటున్నాం. హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ మా పాప అంటే మా మేనమామయ్య వాళ్ళ కూతురు మ్యామ్, తనకు కొంచెం డెలివరీ టైంలో మెకోనియం ఆస్పిరేషన్ అయిపోయింది. మెకోనియం ఆస్పిరేషన్? మెకోనియం ఆస్పిరేషన్ అయింది. తర్వాత అప్పటి నుంచి ఇక పాప కొంచెం హెడ్ కూడా మైక్రోసెఫాల్ లా ఉంది మ్యామ్. మైక్రో మ్యాక్రో? మైక్రో. మంచి మెడికల్ టర్మ్స్ యూస్ చేస్తున్నారు. మైక్రో అంటే చిన్న హెడ్ అదే మ్యామ్. కొంచెం నేను బిఎస్సీ నర్సింగ్ మ్యామ్. వెరీ గుడ్, ఓకే, దట్స్ వై. అయితే కొంచెం అప్పటి నుంచి మ్యామ్, ఇప్పుడు డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ కూడా ఏం లేవు. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నడవట్లేదా? మాట ఏం చేయాలని చూస్తున్నాం మ్యామ్. కూర్చుంటుందా బేబీ? డిలే ఉందా డెవలప్మెంట్ లో? డిలే ఉంది మ్యామ్. కొంచెం హియరింగ్ కెపాసిటీ ఉంది మ్యామ్, కాకపోతే ఐ కాంటాక్ట్ అనేది చూపించడం లేదు. కొంచెం స్కిన్ టై లా ఉంది. ఓకే, సో ఈ బేబీకి మీరు అన్నట్టు చిన్న హెడ్ ఉంది. సో ఆ మైక్రోకెఫలీ కారణాలు చాలా ఉంటాయి అమ్మా. మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో రావచ్చు, వచ్చిందో లేదో మీరు స్క్రీన్ చేశారా? టార్చ్ ప్రొఫైల్ అంటాం, టాక్సోప్లాస్మా, రుబెల్లా, హర్పీస్, ఇవన్నిటికీ స్క్రీనింగ్ చేయాలి, చేసి ఉంటారేమో చూడండి. ఆ ఇన్ఫెక్షన్స్ లోపల బేబీకి మైక్రోకెఫలీ అంటే జీకా, యూనో పాండమిక్ ఉన్నప్పుడు కూడా జీకా గురించి స్క్రీన్ చేసేవారు. సో ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ లో చాలా కామన్ ఈ బేబీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవడం. బేబీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతే బేబీ బ్రెయిన్ చిన్నగా ఉంటుంది, అనమాట హెడ్ సైజ్ కూడా తక్కువ ఉంటుంది. సో దీనికి రివర్స్ చేయలేం. సో ఆ బేబీ బర్త్ అయిన తర్వాత డెవలప్మెంట్ డిలేస్ రావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ గమనిస్తున్నారు. బేబీ కూర్చోవట్లేదు, డిలే ఉంది. సో ఈ బేబీకి ఇంకేం చేయొచ్చు అంటే యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ అఫ్ కోర్స్ ఫిజియో, వీ హ్యావ్ దిస్ రీహాబిలిటేషన్ సర్వీసెస్, ఫిజియోథెరపిస్ట్. ఇంకా ఐ కూడా చూసి ఏమైనా క్యాట్రాక్ట్ ఉందా చూడండి, ఏమైనా క్యాట్రాక్ట్ ఉందా, క్యాట్రాక్ట్ ఉంటే ఆపరేట్ చేయొచ్చు. మా ఎస్డిఐ హాస్పిటల్కి సరోజిత దేవి గవర్నమెంట్లో చేస్తున్నారు. సో ఇది రుబెల్లా పాజిటివ్ ఉందా లేదా, ఇది ఇన్ఫెక్షన్స్కి ఇప్పుడు కూడా పోస్ట్ అంటే బిలో 1 ఇయర్ దీని టెస్ట్లు ఇప్పుడు కూడా మా దగ్గర ఐసీఎంఆర్ ప్రొజెక్ట్ ఉంది, కంజెంట్ రుబెల్లా సర్వెలెన్స్. సో మైక్రోకెఫిలీ ఉంటే రుబెల్లా ఉందా, వైరల్ ఇన్ఫెక్షన్ దగ్గర స్క్రీన్ చేస్తున్నాం. సో ఈ బేబీకి బ్లడ్ టెస్ట్లు ఐజీఎం ఐజీజీ సీరాలజీ టెస్ట్ చేసి తెలుసుకుంటాం. దాంట్లో వీ క్యాన్ అట్లీస్ట్ డూ సంథింగ్. ఐ చూడండి, మీరు అన్నారు చూడట్లేదు. సో క్యాట్రాక్ట్ ఉందా, క్యాట్రాక్ట్ ఈజీగా సర్జరీ ద్వారా వీ క్యాన్ రిమూవ్ ఇట్. అట్లీస్ట్ కొంచెం అయినా హెల్ప్ చేయొచ్చు బేబీని. మొత్తానికి టోటల్గా నార్మల్ ఉండకపోయినా సంథింగ్, బికాస్ ఇప్పుడు బేబీ ఇస్ లివింగ్, క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి, దానికి రీహాబిలిటేషన్ చాలా అవసరం. సో బేబీకి హెడ్ టు టో టోటల్గా ఎగ్జామిన్ చేసి కొన్ని సర్జరీలు కొన్ని ఏమేమి చేయొచ్చు మనం అని కొంచెం ఆలోచన చేయాలండి. మీరు హైదరాబాద్లో ఉంటే మా సెంటర్ తీసుకురండి, లేకపోతే లోకల్ డాక్టర్ని చూపించండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ సిచ్యువేషన్లో టిఫా స్కాన్ గురించి చెప్తారా డాక్టర్ గారు? టిఫా స్కాన్ అంటే ఏమిటి డాక్టర్ గారు? అసలు అది ఏదో కంజల్యూలర్ అనామలీస్ తెలుసుకోవడానికి స్కాన్ చేస్తున్నారండి. దాంట్లో స్పెషల్ స్కాన్, ఆ స్కాన్లో ఓన్లీ కంజల్యూలర్ అనామలీస్, ఇంకేమైనా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా దాని గురించి పర్టికులర్గా చూస్తారు. హ్యాండ్ మౌత్, దాంట్లో యూనో మల్టిపుల్ ఫింగర్స్ ఉండొచ్చు, అండ్ హార్ట్లో కూడా ఎలా ఉంది, ఆర్గన్స్ కూడా టోటల్గా బ్రెయిన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూస్తారు. సో యూజువలీ ఆ 20 వీక్స్, 16-20 వీక్స్ అడ్వైస్ చేస్తారు. సో దీంట్లో దీనివల్ల ఇది అడ్వాన్స్, లిటిల్ అడ్వాన్స్ స్కాన్, ఇది రూటీన్ స్కాన్స్ కూడా అడ్వాన్స్ స్కాన్. దీనివల్ల చాలా ఐ థింక్ మ్యాండర్ ఇప్పుడు ఈ మధ్య అందరికీ అడ్వైస్ చేస్తున్నారు టిఫా స్కాన్స్. ఓకే డాక్టర్ గారు, ఈ కరోనా సిచ్యువేషన్లో ప్రెగ్నెంట్ అవడం మంచిదే అంటారా, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది? ఇప్పుడు కరోనా కొత్త డిజీజ్ అండి, దో మన ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ కంట్రీ, ఆల్ ఓవర్ వరల్డ్ మనం ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది పాండమిక్లో. సో కొత్త వైరస్, యాక్చువల్గా దీని లాంగ్ టర్మ్ స్టడీసే లేవు, దీనికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది,
ఆల్రెడీ చాలా మంది ఎఫెక్ట్.